ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనము శ్రీమద్ భాగవతము 7వ స్కందము 14వ అధ్యాయం నుంచి 10వ శ్లోకం నుంచి మొదలు పెడదాం. 19వ శ్లోకం 9వ శ్లోకం వరకు మనం కంప్లీట్ చేసుకున్నాము. ఈరోజు మనము 10వ శ్లోకంలో స్టార్ట్ చేద్దాము. అయితే నారదుడికి యుధిష్ఠిరుడికి మధ్య జరుగుతున్నటువంటి సంవాదంలో ముందుగా నారదుడు బ్రహ్మచర్యాశ్రమంలో ఉన్నటువంటి ఆయన వానప్రస్థాశ్రమంలో ఉన్నటువంటి సన్యాసాశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క కర్తవ్యాలను పూర్తిగా వివరించారు. ఇక గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళ కర్తవ్యాలను పూర్తిగా వివరించలేదు. అందుకనే ధర్మరాజు ఈ అధ్యాయం మొదట్లో గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క ధర్మం ఏమిటి అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి అనుకున్నారు. ఎందుకంటే గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళు చాలా ఎక్కువగా ఇంద్రియ భోగం అనేటువంటిది అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి వాళ్ళు ఎలా ఉంటే ముక్తి మార్గంలో ఉంటారు అనేటువంటిది ప్రశ్న. అయితే నారదుడు మొదలు పెడుతూ ఏ ఆశ్రమంలో ఉన్నా కానీ అంతిమ మార్గం అనేటువంటిది ముక్తి అయి ఉండాలి. కాబట్టి గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళకి ముక్తిని పొందేటువంటి అవకాశాలు తక్కువగా ఉన్నాయి మిగిలినటువంటి ఆశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళకంటే. మనం గనక గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి మనము ఏ విధంగా గృహస్థాశ్రమంలో మన యొక్క జీవితాన్ని గడపాలి అనేటువంటి విషయం కనుక తెలుసుకోకపోతే మానవ జన్మ వృధా అయిపోతుంది. అలా వృధా కాకుండా ఉండడం కోసం కొన్ని నియమ నిబంధనలు తెలుసుకోవాలి. ఏ విధంగా మనము మన జీవితాన్ని గృహస్థాశ్రమంలో గడపాలి అనేటువంటిది. సో దానిలో భాగంగా నారదుడు మొదలుగా ఏం చెప్తున్నారు అని అంటే, గృహస్థుడు ఏం చేయాలి, తాను అనుభవింపక వారు కృష్ణుడికే అర్పింపవలెను, అంతా నాకే కావాలి అనేటువంటి భావంలో కాకుండా ముందు మనము కృష్ణుడికి అర్పించి ఆ తరువాత మనము దాన్ని స్వీకరించాలి, తర్వాత మహాభక్తుల యొక్క సాంగత్యంలో ఉండాలి. ఇలా ఉండడం వలన మనకి ముక్తి మార్గంలో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే మనము భక్తుల సాంగత్యంలో పదే పదే భాగవత శ్రవణము భగవద్గీత శ్రవణము చేస్తూ ఉంటామో, భగవంతుడి యొక్క లీలలని మనం వింటూ ఉంటామో, అప్పుడు మనకి ఆటోమేటిక్గా డిటాచ్మెంట్ అనేటువంటిది వస్తుంది. ఎవరి పట్ల, పుత్ర కళాత్రాదుల పట్ల డిటాచ్మెంట్ అనేది ఉండి వస్తుంది. జనరల్గా మనందరికీ ఉన్నటువంటి ఆకర్షణ ఏమిటి అని అంటే మన కుటుంబం. కుటుంబం పట్ల బాధ్యత మాత్రం ఉండాలి, తప్పులేదు, కానీ టూ మచ్గా అటాచ్మెంట్ అనేటువంటిది ఉండకూడదు. అది మనల్ని బంధించేస్తుంది. కాబట్టి గృహస్థ జీవనంలోనే ఉంటూ మనం ఏ విధంగా డిటాచ్మెంట్తో ఉండాలి అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తున్నాం. మనం చూస్తే శ్రీమద్ భాగవతంలో అనేక మంది భక్తుల గురించి చూసాం మనం, ధర్మరాజు కానీ, తర్వాత పాండవులందరూ, తర్వాత పరీక్షిణ్ మహారాజు కానీ, తర్వాత మనం చూసినటువంటి ఇతర భక్తులందరూ, ఈవెన్ భరతుడు కానీ, లేకపోతే భరతుడి కంటే ముందు మనం చూసినాము ఎవరు, ప్రథమహారాజు కానీ, వీళ్ళందరూ కూడా వాళ్ళు చివరి క్షణానికి వచ్చేసరికి ఫ్యామిలీని వదిలేశారు. ఎందుకంటే భక్తిలో ముందుకు వెళ్ళాలి అని అంటే వాళ్ళు పూర్తిగా ఆధ్యాత్మికంగా ఉండాలి. అంటే ఎంత డిటాచ్మెంట్తో ఉంటే తప్ప ఒక వ్యక్తి ఒక అందమైన భార్యని, పిల్లలని, మనవళ్ళని, మనవరాళ్ళని అందరినీ వదిలేసి మరీ ఆధ్యాత్మిక సాధన కోసం, వాళ్ళు ఇంద్రియ భోగం చేస్తున్నట్లు మనకు కనిపించినా కానీ వాళ్ళు ఉన్నంత కాలం కూడా చాలా అసంగత్వంతోనే ఉన్నారు అనేటువంటిది మనకి అర్థమవుతుంది. కాబట్టి మనకి అనురాగము తగ్గాలి, అనురాగము తగ్గి మనకి డిటాచ్మెంట్ అనేటువంటిది రావాలి. అది వచ్చేంత వరకు మనము ఆధ్యాత్మిక సాధన చేస్తూ ఉండాలి, గృహస్థాశ్రమ నియమాలని పాటిస్తూ ఉండాలి. తర్వాత దేహ పోషణకి అవసరమైనంత మాత్రమే మనము తీసుకోవాలి. ప్రకృతిలో అనేక విషయాలు మనకి లభ్యమవుతూ ఉన్నాయి. కొన్ని ప్రకృతి ద్వారా వస్తున్నాయి, కొన్ని భూమి ద్వారా వస్తున్నాయి మన అవసరాలను తీర్చడం కోసం. భగవంతుడు అలా ఏర్పాట్లు చేశారు. అయితే వీటన్నిటినీ నాకే కావాలి అని దోచేసుకోకూడదు. మనకి ఎంత అవసరమో అంతే తీసుకోవాలి.
అప్పుడు మాత్రమే మనము సరిగా ఉపయోగించుకున్నట్టు భగవంతుడు ఇచ్చినటువంటి వనరుల్ని లేదంటే కనుక మనము దొంగలమవుతాం. సో ప్రకృతి నుంచి మనం పొందాల్సిన దానికంటే ఎక్కువగా పొందితే దొంగలముగా పరిగణింపబడతాము. సో నిజంగా బుద్ధిమంతులు అయినటువంటి వాళ్ళు వాళ్ళు ఎలా ఉంటారు అనేటువంటి విషయాన్ని చెప్పారు అంటే వాళ్ళ జీవితాన్ని చాలా సరళంగా ఉంచుకుంటారు, చాలా కాంప్లికేటెడ్గా ఉంచుకోరు. చాలా లైఫ్ స్టైల్ చాలా సింపుల్గా ఉండాలి, ఏది అవసరమో అంతవరకే ఉండాలి. అంతకు మించి ఎప్పుడైతే మనము కాంప్లికేట్ చేసుకుంటామో మనము ముక్తిని సాధించడం కూడా కష్టమైపోతుంది. ఓకే, ముక్తిని సాధించాలంటే జీవితం అసాధ్యమైనంత సరళంగా ఉండాలి. అది మనం ఇప్పటి వరకు కూడా మనం చూసాము. తర్వాత 8వ శ్లోకంలో దేహ పోషణకి అవసరమైనంత ధనము పైననే మనుషునికి అధికారము స్వామిత్వము ఉండును. అంతకు మించినటువంటి దాని మీద స్వామిత్వము కోరరాదు, కోరితే గనక చోరులము అని చెప్పి చెప్పారు. ఓకే, తర్వాత ఇంకొకటి చెప్పారు, హరిణము, ఒంట, గాడిద, కోతి, ఎలుక, పాము, పక్షులు, ఈగలు మొన్నగున్నాడు వాటిని మనిషి తన పుత్రుల వలె చూసుకున్న వలను సంతానమునకు ఈ అమాయక జీవులకు నిజంగా కొద్దిపాటి భేదమైనను లేదు. అందరూ జీవులు, అందరూ పరమాత్మ నివసిస్తున్నటువంటి ప్రదేశం. సో ఈ ద్వంద్వ భావన అనేటువంటి నుంచి బయటికి రావాలి. జంతువుల్ని కూడా మనం ప్రేమించాలి, అప్పుడు మనకి ఆ భావన నుంచి మనం బయటకు వచ్చినట్టు, ఆ అసూయా భావం నుంచి మనం బయటకు వచ్చేసినట్టు ఆ విధంగా మనము ముక్తిని సాధించడానికి దగ్గర ఉంటాం. ఇప్పటి వరకు మనం గృహస్థుల యొక్క ధర్మాల్లో నియమాలు కొన్ని ఇప్పటి వరకు తెలియచేశారు. ఇంకా కంటిన్యూషన్ మనము చూద్దాము. 19వ శ్లోకం వరకు ఉన్నాయి గృహస్థుడికి ఉండాల్సినటువంటి నియమాలు ఏమిటి అనేటువంటివి, ఎలా తన ధర్మాన్ని వర్తించాలి అనేటువంటిది. 10వ శ్లోకం చూద్దాం ఇప్పుడు. రమేష్ ప్రభుజీ, త్రివర్గం నాతి కృచ్ఛేణ భజేత గృహమేధ్యపి. త్రివర్గం నాతి కృచ్ఛేణ భజేత గృహమేధ్యపి. యతా దేశం యతా కాలం యావద్ ద్వైవోపసాదితం. యథా దేశం యథా కాలం యావద్ ద్వైవోపసాదితం. హరే కృష్ణ ప్రభుజీ, హరే కృష్ణ కాల వైష్ణవుడి. మనుజుడు బ్రహ్మచారి, సన్యాసి లేదా వానప్రస్థుడు కాక గృహస్థుడే అయినను ధర్మార్థ కామములకై తీవ్రముగా ప్రయత్నింపరాదు. గృహస్థుడైనను అతడు భగవదనుగ్రహము వలనను దేశ కాలానుసారము స్వల్పముగు ప్రయత్నముతో లభ్యమైన దానితోనే జీవనమును గడుపుచు సంతృప్తి చెందవలను. అతడెన్నడూ ఉగ్రకర్మలో నెలకొనరాదు. మామూలుగా మనకి చాలా శాస్త్రాలు ఉన్నాయి ధర్మార్థ కామాల గురించి తెలియచేసేటువంటి శాస్త్రాలు. అవి కూడా మనకి పురాణాల్లో కూడా వస్తూ ఉంటాయి, లేదా వేదాల్లో కూడా చెప్పబడి ఉన్నాయి ధర్మార్థ కామాలకు సంబంధించినటువంటి ఎలాంటి పూజలు చేయాలి, ఎలాంటి వ్రతాలు చేయాలి అనేటువంటివి. అవన్నీ కూడా కర్మకాండ. కాబట్టి ఎవరైతే ఆధ్యాత్మికంగా పురోగమించాలి అనుకున్నవారో వాళ్ళు కర్మకాండలో ఉండకూడదు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ధర్మార్థ కామ మోక్షాలకి సంబంధించినటువంటి ఏదైతే ఉందో, ధర్మం ఏదైతే ఉందో అది కైతవ ధర్మం అనేటువంటి విషయాన్ని మనము ఇంతకు ముందే మనము చూసాము. కాబట్టి ధర్మార్థ కామ మోక్షాల కోసం, ధర్మార్థ కామాల కోసం, ఇక్కడ మోక్షం అని అనలేదు, ధర్మార్థ కామాల కోసం మన యొక్క ప్లాన్స్ ఉండకూడదు, తీవ్రంగా ప్రయత్నించకూడదు. లేకపోతే ఏమవుతుంది, గృహమేధులం అవుతాం, గృహస్థులం అవం, గృహమేధులుగా మనం ఉండిపోతాం. అంటే మనం నియమాలను పాటించకపోతే మనం ఏమవుతాము అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. గృహమేధులుగా అవుతాం. కాబట్టి భగవంతుడి యొక్క అనుగ్రహం వల్ల దేశ కాలానుసారము స్వల్పము యత్నంతో లభ్యమైన దానితోనే జీవనమును గడుపుచు సంతృప్తి చెందవలను అతడు ఎన్నడను ఉగ్రకర్మంలో నెలకొనడు. ఉగ్రకర్మంలో నెలకొనడం అంటే తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేసి ఇంకా కావాలి ఇంకా కావాలి అనేటువంటి ఆశతోటి చేసేటువంటి పనులు, ఇలాంటివన్నీ కూడా ఉగ్రకర్మలు. అయితే మనకి ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే దేశ కాలమాన పరిస్థితులకి అనుగుణంగా మన యొక్క జీవన విధానం అనేటువంటిది ఉండాలి. ఇప్పుడు మనం సింపుల్గా ఉండాలి కదా అని చెప్పేసి ఏ కోల్డ్ కంట్రీలోనే ఉన్నాం అనుకోండి, కోల్డ్ కంట్రీలో ఉన్నప్పుడు అక్కడ మనకి అవసరమైనటువంటి మన దేహానికి కావాల్సినటువంటి ప్రొటెక్షన్ కోసం అవసరమైతే ఖరీదైనటువంటి ఉలిన్ జాకెట్లు కూడా కావాలి. మనం ఖరీదైనటువంటి ఉలిన్ జాకెట్లు తొడుక్కున్నాం కదా అని చెప్పేసి మనం మన లైఫ్ని సింపుల్గా కాకుండా లేకపోతే చాలా కష్టతరంగా ఉంచుకున్నాము అని కాదు. అక్కడ అక్కడ కాలమాన పరిస్థితులకి అనుగుణంగా, ప్రదేశానికి అనుగుణంగా మనం ఎలా ఉంటే మనం బేసిక్ నీడ్స్ కంప్లీట్ అవుతాయో ఆ విధంగా మనం ఉండాలి. మన ధర్మం కూడా దేశ కాల మాన పరిస్థితులకి అనుగుణంగానే మారుతూ ఉంటుంది. ఓకే, చదువు.
పర్ఫెక్ట్ బై శ్రీ కృపా జయ శ్రీ కృపా. మానవ జన్మయందు చతుర్విధ పురుషార్థములను అనగా ధర్మార్థ కామ మోక్షములను పడేయవలసి ఉండును. తొలుత మనుజుడు నానా రకములకు వివిధ నియమముల పాలనము చేయుచు ధర్మ పరుడై ఉండవలను. ఎదప అతడు కుటుంబ పోషణకు తన ఇంద్రియ తృప్తి కొరకు కొంత ధనమును సంపాదించవలను. భౌతిక దేహమునకు మైథున సుఖము అత్యంత ముఖ్యావసరము కనుక ఇంద్రియ భోగార్థము అతి ముఖ్యమైన సంస్కారము వివాహము. యన్మైథునాథి గృహమేది సుఖం హి తుచ్ఛం. మైథున సుఖము జీవితమునందలి మహోన్నత అవసరము కాకపోయినను భౌతిక ప్రకృతి వలన నరులు జంతువులు దానిని కొంత కోరుకునుట జరుగును. మనుషుడు వైవాహిక జీవితముతోనే సంతృప్తి చెందవలను గాని అధికమైన ఇంద్రియ భోగములకు లేదా మైథున సుఖమునకు శక్తిని వృధా చేయరాదు. ఆర్థిక వికాసమునకు సంబంధించినంత వరకు ఆ బాధ్యతను ముఖ్యముగా వైశ్యులకు గృహస్థులకు అప్పజెప్పవలను. మానవ సంఘమును బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రుల నుండి వర్ణములగును. బ్రహ్మచర్యము గర్హాస్థ్యము వానప్రస్థము సన్యాసమైనడి ఆశ్రమ స్థితులగును విభజింపవలను. గృహస్థులకు ఆర్థిక వికాసము అవసరము. గృహస్థ బ్రాహ్మణులు అధ్యయనము అనగా పండితులుగా నగుట, అధ్యాపనము అనగా ఇతరులకు బోధించుట, యజనము అనగా దేవదేవుని అర్చనమును నేర్చుట, యాజనము అనగా విష్ణు అర్చనము లేదా దేవత అర్చనను ఇతరులకు నేర్పుట అనేది జీవితంతో సంతృప్తి చెందవలను. బ్రాహ్మణుడు ఈ కార్యక్రమమును ఎటువంటి జీతము లేకుండా చేయవలను. కానీ మానవునిగా నగుటకు ఎవ్వనికి బోధ కావించును, అతని నుండి దానమును స్వీకరింపవచ్చును. ఇక క్షత్రియులకు సంబంధించినంత వరకు వారు రాజ్యం నేలవలసి ఉండును. కృషి గోరక్షణము వాణిజ్యముల వరకు వైశ్యులకు భూమి నొసుకువలసి ఉండును. శూద్రులు పని సేవ. ఒక్కొక్కప్పుడు వారు నేతగాండ్రు కమ్మరివాండ్రు కంసాలురు వంటి వృత్తిపరముఖ కర్మలను చేపట్టగలను లేదా ధాన్య ఉత్పత్తికి కష్టించి పని చేయవచ్చును. ఈ నానావిధ వృత్తులచే జనులు తమ జీవికను సంపాదించుకునవలను. ఆ ప్రకారము మానవ సంఘము సరళమై ఒప్పారవలను. కానీ ప్రస్తుతం ప్రతి ఒక్కడు సాంకేతిక పురోభివృద్ధిలో నెలకొని ఉన్నాడు. సాంకేతిక పురోగతి అనేది భగవద్గీత యందు ఉగ్రకర్మగా అనగా అత్యంత తీవ్రముగు ప్రయత్నము వర్ణితమైనది. అట్టి ఉగ్రకర్మ మానవుని మనస్సును కల్లోలపరుచును. మనిషి అనేక రకములకు పాపకర్మలకు ఒడిగొట్టుచు పతనము చెందుచున్నాడు. కబేలాలను సారాబట్టీలను సిగరెట్టు కర్మాగారములను నెలకొల్పటియే కాక ఇంద్రియ భోగార్థము నైటు క్లబ్బులను తెరుచుచు తమ జీవితమును పాడు చేసుకునిచున్నాడు. ఈ కర్మలన్నింటిలోను గృహస్థులు భాగస్వాములే. కనుకని మనుజుడు గృహస్థుడైనను ఉగ్రకర్మలు నెలకొనరాదని అపి అను పదప్రయోగము ద్వారా ఇచ్చట ఉపదేశింపబడినది. అతని జీవిక విధానము అతి సరళముగా నుండవలను. గృహస్థేతరులు అనగా బ్రహ్మచారులు వానప్రస్థులు సన్యాసులు కేవలం ఆధ్యాత్మిక పురోగతికై యత్నించవలను. అనగా జనాభాలో ముప్పాతిక వంతు మంది ఇంద్రియ భోగమును నిలిపివేసి భక్తి పురోగతిలో నెలకొనవలసి ఉండును. కేవలము నాలుగవ వంతు జనాభా మాత్రమే గృహస్థులై ఉండి నియంత్రితమగు ఇంద్రియ భోగమును అనుసరించి జీవించవలను. ఈ ప్రకారము గృహస్థులు వానప్రస్థులు బ్రహ్మచారులు సన్యాసులు కృష్ణ భక్తి భావన పూర్ణులగుటకు కలిసికట్టుగా తమ శక్తిని ఉపయోగించి ప్రయత్నించవలను. ఇటువంటి నాగరికతయే దైవ వర్ణాశ్రమ పద్ధతి అనబడును. అటువంటి దైవ వర్ణాశ్రమ పద్ధతిని నెలకొల్పుట మా కృష్ణ చైతన్య ఉద్యమ లక్ష్యములలో ఒకటి. మానవులచే శాస్త్రీయ ప్రయత్నముతో ఏర్పాటు కానట్టి నామమాత్ర వర్ణాశ్రమ పద్ధతిని ప్రోత్సహించుట మా ఉద్దేశము కాదు. హరే కృష్ణ పూజ. హరే కృష్ణ. కృష్ణ చైతన్య ఉద్యమంలో ఉండడం వల్ల లాభం చెప్తున్నారు. అయితే ఇక్కడ గృహస్థులు ధర్మార్థ కామాల గురించి ప్రయత్నం చేస్తే తప్పులేదు, కానీ అంతిమ లక్ష్యం ముక్తి అయి ఉండాలి, మోక్షమై ఉండాలి. అంటే మోక్ష పదం వరకు వెళ్ళాలి, మధ్యలోనే డ్రాప్ అయిపోకూడదు.
ధర్మ అర్థ కామ మోక్ష. ఎప్పుడైతే మనము ఎప్పుడైతే మనం మన ధర్మాన్ని నిర్వర్తిస్తాం, ధర్మము అంటే మన బాధ్యత, మన బాధ్యతని నిర్వర్తించడం అనేటువంటిది మన యొక్క ధర్మము. ఒక్కొక్క వర్ణం వాళ్ళకి ఒక్కొక్క రకమైనటువంటి బాధ్యత ఉంటుంది. అయితే ఈ బాధ్యతలను నిర్వర్తించడం కోసం వాళ్ళకి ఆర్థిక స్తోమత అనేటువంటిది అవసరం. అందుకోసం వాళ్ళు వ్యవసాయం చేయొచ్చు, వ్యాపారం చేయొచ్చు, ఉద్యోగం చేయొచ్చు, ఏది కావాలంటే అది. వాళ్ళ యొక్క జీవికను పోషించుకోవడం కోసం ప్రత్యేకించి గృహస్థుడు, ఓకే, ఎందుకంటే గృహస్థులకి కుటుంబం ఉంటుంది, కుటుంబ పోషణ అనేటువంటి గృహస్థుడి యొక్క బాధ్యత. కాబట్టి ఆ బాధ్యతను నిర్వర్తించుకోవడం కోసం అవసరమైనటువంటి ధర్మ అర్థ, అర్థ అనేటువంటిది కూడా ఇంపార్టెంట్. అయితే ఇంతకు ముందు చెప్పినటువంటి ఫస్ట్ చెప్పినటువంటి ధర్మ అనేటువంటిది, అది పాపకర్మలై ఉండకూడదు, పుణ్యకర్మలై ఉండాలి. సో ఏదైనా సరే మనం చేసేటువంటి కర్మ అనేటువంటిది ఇంకొకరికి మేలు కలిగించేలాగా ఉండాలి, కానీ అసౌకర్యం కలిగించేలా ఉండకూడదు, అది ధర్మము. అంతేకాకుండా మన జీవికను పోషించుకోవడం కోసం మనము ఇంకొకళ్ళని మోసం చేసే విధంగా కూడా ఉండకూడదు. సో ఆ విధంగా మనం మనం చేసేటువంటి వ్యవసాయమైనా వ్యాపారమైనా కానీ అలానే ఉండాలి. ఇక ధర్మ అర్థ అయిపోయిన తర్వాత కామ. సో ఎప్పుడైతే ధర్మ అర్థ ఫుల్ఫిల్ అవుతాయో ఆటోమేటిక్గా ఇక కుటుంబ పోషణలో భాగంగానే, కుటుంబ పోషణలోనే మనకి భార్యను కలిగి ఉండడము, భర్తను కలిగి ఉండడము అనేటువంటిది సహజం గృహస్థులకి. సో అందుకనే ఇప్పుడు కోరికలు తీర్చుకోవడము అనేటువంటిది, ఇది ఒక పరిమితంగా ఉండడం కోసం, విచ్చలవిడి కోరికలు తీర్చుకోకుండా ఉండడం కోసం వివాహం చేసుకోవడం అనేటువంటిది ఉద్దేశించబడింది. కానీ నియమితంగా కోరికలను తీర్చుకోవడం కోసం మాత్రమే వివాహం అనేటువంటిది ఉద్దేశించబడింది. సో ఆ విధంగా మనము గృహస్థ జీవనాన్ని గడపాలి. ఆ తర్వాత ఎప్పుడైతే మనము కోరికలన్నింటినీ తీర్చేసుకుంటాము, ఇంకా మనకి కోరికలను తీర్చుకొని తీర్చుకొని కోరికల మీద విరక్తి కలిగిద్ది మనకి ఒక స్థాయిలో, ఎవరికి కావాలి ఈ కోరికలన్నీ తీర్చుకోవడం అనేటువంటి స్థాయికి వెళ్ళినప్పుడు, అప్పుడు మనము మోక్షం వైపు ఆలోచిస్తాము. ఆ విధంగా ఇవన్నీ జరిగితేనే తప్ప మోక్షానికి రాము అని అంటే, ఈ ఫేజెస్ ఒకటొకటిగా దాటుకుంటూ వస్తూ మోక్షం వరకు రావడం అనేటువంటిది తప్పనిసరి. కాకపోతే మోక్షం అనేటువంటిది కనుక మనకి ముందే లక్ష్యంగా పెట్టుకుంటే, ధర్మార్థ కామాల్లో మనకి ఎలాంటి లోటు లేకపోతే డైరెక్ట్గా నువ్వు మోక్షంలోకి, మోక్ష పదంలోకి వచ్చేయచ్చు. అది ఇక్కడ మనకి చెప్తున్నాం. ఇంకా గృహస్థుడు మళ్ళీ లేకపోతే బ్రహ్మచారి లేకపోతే ఇతర వర్ణాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే, ఏ వర్ణంలో ఏ ఆశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళైనా సరే, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రుల యొక్క ధర్మానికి అనుగుణంగా వాళ్ళ వాళ్ళ కర్మల్ని చేస్తూ వాళ్ళు ధర్మార్థ కామ మోక్షాలని మోక్ష స్థాయి వరకు రావాలి అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ 11వ నీలరాణి మాతాజీ. ఆశ్వాఘాంతే సాయిభ్యః కామాన్ సంవిభజేధ్యదాం. ఆశ్వాఘాంతే సాయిభ్యః కామాన్ సంవిభజేద్యథ. అప్యే కామాత్మనోదారాం ఋణాం స్వత్వగ్రహోయతః. అప్యే కామాత్మనోదారాం ఋణాం స్వత్వగ్రహోయతః. కుక్కలను పతితులను చండాలురతో అంటే శునక మాంసమును తినువారు పాటు అస్పృశ్యులను తగిన జీవనావశ్యకమునిచ్చి గృహస్థులు పోషింపలను. అత్యంత సన్నిహితురాలకు భార్యనైనను గృహస్థుడు అతిథులు జనుల సేవలో నెలకొల్పలను. గృహస్థులు అయినటువంటి వాళ్ళు ఇతరులకి సహాయం చేయాలి, ఇతరులందరికీ సేవ చేయాలి. అది జంతువులైతే పతితులైతే చండాలైతే ఎవరికైనా సరే, అంటే మనం భక్తిలో ఉన్నటువంటి వాళ్ళు మనం భక్తిలో ఉండి సేవ చేయగలిగింది ఏమిటంటే ప్రసాద వితరణ. మనం కనుక ప్రసాద వితరణ కనుక చేయగలిగినట్లయితే కనుక మనం వాళ్ళందరినీ కూడా జాగ్రత్తగా చూసుకున్నట్టు, వాళ్ళందరికీ కూడా సుకృతిని ఇచ్చినట్టు, వాళ్ళందరినీ కూడా కృష్ణ భక్తిలోకి తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. అలాంటి వాళ్ళ మన జీవనావసరాలను తీర్చుకుంటూ, మనకి జీవనావసరాలు తీర్చుకోగా ఇంకా ఎక్కువగా ఉన్నటువంటి దాన్ని మనము ఇలాంటి కుక్కలని పతితులని చండాలుల్ని అస్పృశ్యుల్ని మనము చేరదీయాలి అని చెప్తున్నాను. చదవండి. భాష్యమశీల ప్రభుపాదకి జై. నవీన సమాజములో కుక్క ఇంటిలో ఒక భాగంగా భావింపబడినప్పటికీ వైదిక గృహస్థ జీవనం నందు అది అంటరానిదే. ఇచ్చట పేర్కొనబడినట్లు కుక్కకు తగిన ఆహారం ఇచ్చి పోషింపవచ్చును, గాని ఇంటిలోనికి ప్రవేశింపనీయరాదు. అయినచో ఇక పడక గదిలో అనుమతించిన విషయమును గూర్చి వేరుగా చెప్పునదేమున్నది.
అస్పృశ్యులకు చండాలురకు కూడా వారి జీవనావశ్యకములను తప్పగా వసగవలను. ఈ సందర్భమున యథా తగినంతగా అను పదప్రయోగము జరిగినది. వారికి అవసరమునకు మించి ధనము వసగరాదు, లేనిచు వారు దానిని దుర్వినియోగపరచుదురు. ఉదాహరణకు ప్రస్తుతము శూద్రులకు ఎక్కువ జీతము వసగబడుచున్నది, దానిని వారు జ్ఞాన సముపార్జనకు, జీవన పురోగతికి వాడక మద్యపానమునకు, ఇతర పాపకర్మలకు ఉపయోగించరు. చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగ సహ అని భగవద్గీత 4.13 ఎందు తెలుపబడినట్లు జనుల గుణకర్మలను అనుసరించి నాలుగు వర్ణములు ఉండవలెను. అల్ప గుణములు కలిగిన జనులు గొప్ప మేధస్సు అవసరమయ్యేది కర్మను చేయజాలరు. వారి గుణకర్మలను బట్టి అటువంటి వర్ణము వారు కూడా అవసరమైనప్పటికీ ప్రతి ఒక్కరికి జీవనావశ్యకములను వసగవలనని ఇచ్చట చెప్పబడినది. నేటి సామ్యవాదులు ప్రతి ఒక్కరికి జీవనావశ్యకములను అందించవలనడి విషయమునకు అనుకూలురైనను దానికి మానవులనే పరిగణించరు కానీ జంతువులను కాదు. కానీ భాగవత సిద్ధాంతము అత్యంత విశాల దృక్పథము కలిగినట్టిది. జీవనావశ్యకములను మంచి చెడు విచక్షణ లేకుండా ఎల్లరకు మానవునికి పశువుకు కూడా వసగవలనని భాగవతము ఉపదేశించినది. జనుల సేవలో భార్యను కూడా నిలుపుట ఎందలి భావమేమనగా ఆమెతో గల సన్నిహిత సంబంధమును లేదా ఆమె ఎడగల అమితానురాగమును భర్త నెమ్మదిగా విడువలెను. అట్టి సన్నిహిత సంబంధం వలననే భార్యను దేహంలో అర్ధ భాగముగాను లేదా తనతో సమానముగాను భర్త భావించుచుంటును. పూర్వము చెప్పబడినట్లు స్వామిత్వ భావనను అంటే చివరకు తన కుటుంబము పట్లను విడువలసి ఉన్నది. భౌతిక జీవన స్వప్నమే జన్మ మృతు చక్ర బంధమునకు కారణము కనుక అట్టి స్వప్నమును విడిచిపెట్టవలను. అందువలన ఇచట చెప్పబడినట్లు మానవ జన్మ యందు భార్యతో గల అనురాగమును పురుషుడు విడువలను. హరే కృష్ణ ప్రభు, ధన్యవాదాలు. మనం అందరినీ సమానంగా చూడాలి, మనకు ఉన్నదాంతో లేని వాళ్ళని పోషించాలి. అది జంతువులైనా సరే, చండాలైనా సరే, ఎవరైనా సరే, వాళ్ళకి మనము అనురాగాన్ని చూపించాలి. అంటే వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని పెంచుకోవాలని కాదు దాని మీనింగ్. అది మనకి ప్రభుపాదుల వారు ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు. వాళ్ళ అవసరాలను తీర్చాలి అంతేకాని వాళ్ళ అవసరాలకి మించి మనం ఏమి చేయాల్సిన అవసరం లేదు. అంటే ఒకరికి ఎవరికైనా ఏమి అవసరమో అనేటువంటిది ఇస్తే చాలు, అంతకు మించి ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. కొంతమందికి ఇక మన దగ్గర ఉన్నాయి కదా అని చెప్పేసి ఇక దాన ధర్మము అనేటువంటిది మొదలు పెడితే ఇక అవతల వాళ్ళని రిచ్ చేసేంత వరకు కూడా దాన ధర్మం అనేటువంటిది అవసరం లేదు. ఓకే, వాళ్ళకి ఎంత, ఎందుకంటే అదంతా మిస్యూజ్ అవుతుంది. సో అది దుర్వినియోగం చేసే స్థాయిలో మనం యొక్క దానం అనేటువంటిది ఉండకూడదు. మనం చేసేటువంటి దానము దుర్వినియోగం చేసేటువంటి స్థాయిలో ఉండకూడదు. అలాంటి వాళ్ళకి మనం ఎక్కువగా దానం చేస్తే ఏం చేస్తారు వాళ్ళు? ఆ డబ్బు తీసుకెళ్ళి మనం ఇచ్చినటువంటి సదుపాయాలను ఉపయోగించుకొని వాళ్ళు తీసుకెళ్ళి ఎక్కువగా తాగుతారు. అంతే తప్ప వీళ్ళు మనకి ఇచ్చారు కదా, మనం శుభ్రంగా ఉన్నాము, మనం జాగ్రత్తగా ఉన్నాము, దాన్ని మళ్ళీ సేవలో ఉపయోగిద్దాము, మనకంటే తక్కువగా హీనమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళకి మనం సహాయం చేద్దాము అనేటువంటి స్థాయిలోకి వాళ్ళు రారు. అందుకనే వాళ్ళకి ఎంత అవసరమో అంతే మనం దానం చేయాలి. సో ఆ విధంగా మనము అందరినీ కూడా చూడాలి. కాకపోతే మనం ఏం చేస్తున్నాము, నవీన నాగరికతలో మనం ఏం చేస్తున్నాము, కుక్కలను కూడా ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకుంటున్నాము. అది వైదిక సంస్కృతి కాదు. కుక్కను బయటనే ఉంచాలి, కుక్కకి అవసరమైనటువంటి ఆహారాన్ని ఇవ్వాలి, అంతేకాని ఆహారం ఇచ్చి తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోకూడదు. ఓకే, ఎందుకంటే అది అస్పృశ్యమైనటువంటి జీవి. సో కుక్కని దగ్గరికి తీసుకురావడం అనేటువంటిది అది మనల్ని కూడా అపవిత్రం చేస్తుంది అని చెప్తున్నారు. తర్వాత రెండవ విషయం, మనం సేవ చేయటమే కాదు, మన కుటుంబ సభ్యులతో కూడా మనం సేవ చేయించాలి. ఎప్పుడైతే మనం ఇతరులకి సేవ చేస్తామో అప్పుడు అందరి మీద ఎప్పుడైతే మనకి సేవ, ఇప్పుడు భార్య భర్తకి సేవ చేస్తుంది, భార్య భర్తకి సేవ చేయటం వల్ల భార్యకి భర్త మీద ప్రేమ ఏర్పడుతుంది, తర్వాత భర్తకు కూడా భార్య మీద ప్రేమ ఏర్పడుతుంది, ఈ బంధం చాలా దృఢంగా అవుతుంది. ఇంత దృఢంగా చేయాల్సినటువంటి అవసరం లేదు, ఒక లెవెల్ వరకు ఓకే. ఎప్పుడైతే మనం వేరే వాళ్ళకు కూడా సేవలు చేయడం స్టార్ట్ చేస్తున్నామో అప్పుడు ఆటోమేటిక్గా ఈ బంధంలో దృఢత్వం అనేటువంటిది కొంచెం కొంచెంగా తగ్గుతుంది అని ఇక్కడ చెప్తున్నారు. అది భార్య అయినా సరే భర్త అయినా సరే అలా అవడం వల్ల బాధ్యతగానే మనం పనులు చేయడం జరుగుతుంది, డిటాచ్మెంట్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ 12, హైమావతి మాతాజ్.
జహ్యాధ్యదర్థే స్వాన్ృణాన్ కన్యాధ్వా పితరం గురుం. జహ్యాజ్యదత్తే స్వాన్ స్వాన్ ప్రణా స్వాన్ ప్రణాన్ అన్యజ్యా పితరం గురుం. తస్యాం స్వత్యం స్త్రియాం జహ్యాధ్యస్తే పాటలు వహ్యాజితే చేయండి, అజితో పాటలు జిత్వా కూడా ఉన్నాయి కదా. తస్యాం సత్వాం శ్రియాం ఇట్లా ఉంది కూడా. జాస్తేన హజితో జిత. పురుషుడు తన భార్యను తనదనుచు ఎంత గంభీరంగా తలచుననగా ఆమె కొరకు అతడు తన ప్రాణముని విడుచును, లేదా తల్లిదండ్రులను గురువుతో పాటు ఎవరినైనా సంహరించును. కనుక ఎవడైనా అట్టి భార్య ఏడ అనురాగమును విడిచినచో అజితుడైన భగవంతుని కూడా జయింపగలడు. భాష్యము. ప్రతి భర్త తన భార్య పట్ల అమితానురాగం కలవాడై ఉండును. కనుక భార్యతో సంబంధమును విడిచిపెట్టుట అత్యంత కఠినము. కాని భగవత్ సేవార్థము ఎవడైనా ఆ సంబంధమును ఏదో ఒక విధముగా విడిచిపెట్టగలిగినచో అజితుడైన భగవంతుడు స్వయముగా ఆ భక్తుని ఆధీనంలోనికి వచ్చును. ఇక భగవంతుడే భక్తుని ఎడ ప్రసన్నుడైనచో పొందవలసినదేముండును? కనుక పురుషుడు పుత్ర కళత్రాదుల ఎడ కల అనురాగమును విడిచి ఎందులకై భగవంతుని ఆశ్రయించరాదు? ఇందులో నష్టపోయేది ఏమున్నది? గృహస్థ జీవనం అనగా భార్యానురక్తి అని భావము, ఇక సన్యాసం అనగా భార్య పట్ల విరక్తి కృష్ణానురక్తి అని భావము. హరే కృష్ణ ప్రభు, దండాత్ ప్రణామం. ఓకే, ఎప్పుడైతే మనకు ఉన్నటువంటి భౌతిక సంబంధాల పట్ల డిటాచ్మెంట్ వస్తుందో అప్పుడు మనకి కృష్ణుడి పట్ల అటాచ్మెంట్ వస్తుంది. ఓకే, అయితే ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉన్నారు అని అంటే, తను ప్రేమించినటువంటి భార్య కోసం తను ప్రాణాన్ని తీసుకోవడానికి, ఇంకొకళ్ళ ప్రాణాలు తీయటానికి కూడా సిద్ధమయ్యేటువంటి పరిస్థితిలో ఉండకూడదు. అలా ఒకవేళ ఉంటే కనుక మనము భగవంతుణ్ణి జయించలేము. ఓకే, అజితుడైనటువంటి భగవంతుణ్ణి జయించటం కూడా ఎప్పుడు సాధ్యమవుతుంది అని అంటే, మనకు ఉన్నటువంటి భౌతికమైనటువంటి బంధాల పట్ల అనురాగము అనేటువంటిది తగ్గినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. నెక్స్ట్ 13, మంగతాయర్ మాత చెప్పు. కృమి విద్భస్మ నిష్ఠాంతం ఖేదం తుచ్చం కళేవరం. హరే కృష్ణ ప్రభుజీ, 13 ఎన్నో క్లాసం ప్రభుజీ, 13 13 అండి. కృమి విద్భస్ నిష్ఠానం వేదం తుచ్చం కళేవరం. తదీయరతిర్భార్యా క్వాయమాత్మా నవశ్చది. క్వా తదీయ రతిర్భార్యాః క్వాయమాత్మ నవచ్చదిః. హరే కృష్ణ ప్రభువర భావం. భార్య దేహము చివరకు క్రిములుగాను మలముగాను లేదా బూడిదిగా మారిపోను. కనుక తగిన ఆలోచన ద్వారా పురుషుడు ఆమె పట్ల ఆకర్షణను విడువవలెను. తుచ్చమైన ఆ దేహమున గల విలువ ఎక్కడా? ఓకే మాతాజీ, మ్యూట్ అయ్యారు. ఆకాశము వలె సర్వవ్యాపకమై ఉండి పరమాత్మని మహాఘనత ఎక్కడ? వినిపిస్తుంది మాట, వినిపిస్తుంది మీకు? పరమాత్మ మహాఘనత ఎక్కడ ఉంది ప్రభుజీ? ఓకే ఓకే, యాక్చువల్గా మనం ఏ అందం కోసం అయితే మనము మన సర్వస్వాన్ని అడ్డం పెట్టడానికి ప్రయత్నం చేస్తాము, ఆ అందం కూడా శాశ్వతం కాదు. ఆ అందం అనేటువంటిది ఎప్పటికైనా క్షీణించేదే. తర్వాత ఎప్పుడైతే ఆ భార్యలో ఉన్నటువంటి ఆత్మ కూడా బయటికి వెళ్ళిపోతుందో, శరీరంలో ఉన్నటువంటి ఆత్మ కూడా బయటికి వెళ్ళిపోతుందో, అప్పుడు ఆ శరీరం కూడా మట్టిలో కలిసిపోయేది. అలాంటి దానికోసము మనము చాలా తాపత్రయపడము అనేటువంటిది చేయకూడదు. ఒకవేళ తుచ్ఛమైనటువంటి దేహం యొక్క విలువకి మరి పరమాత్మ యొక్క విలువకి మధ్య తేడాన్ని మనం అర్థం చేసుకోవాలి. మనం భగవంతుడిని పక్కన పెట్టి తుచ్చమైనటువంటి శరీరం, మట్టిలో కలిసిపోయేటువంటి శరీరం కోసం మనం భగవంతుడిని పక్కన పెట్టేస్తున్నాం. శాశ్వతమైనటువంటి చదవండి. అదే కృష్ణ ప్రభువాది వారి భావిష్యము. ఇచ్చడ కూడా అదే విషయము నొక్కి చెప్పబడినది. అనగా పురుషుడు భార్య పట్ల అనురాగమును వేరు మాటలలో మైథున సుఖాసక్తిని విడిచిపెట్టవలను. బుద్ధిమంతుడైన పురుషుడు భార్య దేహము కేవలము ఒక పదార్థం వద్దయనియు చివర కవి క్రిములు మలము లేదా బూడిదిగా మారిపోనని తెలుసుకొనగలుగును. వివిధ సమాజంలో మృతదేహమునకు అంత్యక్రియలు వివిధ పద్ధతుల్లో జరుగుతున్నాను.
కొన్ని సమాజంలో మృతదేహమును రాబందులకు ఆహారముగా వేయుదురు. అప్పుడు దేహము రాబందుల మలముగా మారిపోను. ఒకప్పుడు మృతదేహము అట్లే వదిలివేయగా క్రిములు దానిని భక్షించను. కొన్ని సమాజములలో మృతదేహమును వెంటనే దగ్ధం చేయుదురు. అప్పుడు అది బూడిదిగా మారిపోను. ఏ విధముగా చూచిన మనుజుడు బుద్ధికుశలతో దేహమును దేహమునకు పరముగా నుండి ఆత్మను పరిశీలించిన చోట దేహమునకు విలువ ఏమున్నది? అనంతవంత ఇమే దేవే నిత్య సోక్త శరీరణ. దేహము ఏ క్షణమునను నశించవచ్చును, కాని ఆత్మ నిత్యమైనది. కనుక మనుజుడు దేహాసక్తిని విడినాడి ఆత్మ ఎడ అనురక్తిని పెంచుకొంచో అతని జీవితము సఫలమగును. ఇది కేవలము పర్యావరణ లోచమునకు సంబంధించిన విషయము. హరే కృష్ణ ప్రభుజీ దండవుతున్నాము. సో మనం శరీరాన్ని ఏ విధంగా ఖననం చేస్తాము అనే దాన్ని బట్టి శరీరం ఆ విధంగా మారిపోతుంది. అది పక్షులకి ఆహారంగానో లేకపోతే క్రిమి కీటకాలకి ఆహారంగానో లేకపోతే మట్టిలో కలిసిపోవటం లేకపోతే బూడిదిగా మారిపోవడం అనేటువంటిది జరుగుతుంది. అలాంటి దేహానికి ఆత్మకి మధ్య ఉన్నటువంటి తేడాన్ని కనుక మనం అర్థం చేసుకొని ఆత్మ పరిశీలనతోటి మనం ఈ భిన్నాన్ని ఈ యొక్క డిఫరెన్స్ని మనం అర్థం చేసుకొని నిత్యమైనటువంటి ఆత్మ కోసం చేయాలి, కానీ అనిత్యమైనటువంటి దేహము కోసం మన కర్మలు ఉండకూడదు. నెక్స్ట్ 14 సత్యవతి మాత. సిద్ధైర్యజావశిష్టార్థై కల్పయే వృత్తిమాత్మనః. బుద్ధిమంతుడైన వాడు ప్రసాదమును అంటే భగవద్ ఆహారమును భుజించి లేదా పంచవిధములకు యజ్ఞములను అనగా పంచశూనములను నిర్వహించి సంతృప్తి చెందవలను. అట్టి కర్మ చేతడు దేహాసక్తిని దేహస్వంలో గల నామమాత్ర స్వామిత్వమును విడిచిపెట్టగలడు. అతను అది చేయగలిగినప్పుడు మహాత్ముని పదమున సుస్థిరముగా నిలకొనగలడు. భాష్యం. మనకు అన్నం రసుటకు ప్రకృతి ఇదివరకే ఏర్పాటు కావించున్నది. భగవదాదేశం చే 84 లక్షల జీవరాశుల్లో ప్రతి జీవికి ఆహార పదార్థం ఏర్పాటు చేయబడింది. ఏకో బహునాం యోగ్యాతి కామాన్. ప్రతి జీవి ఏదో కొంత తినవలసి ఉండను. ఇక భగవానుడు దాని జీవనావశ్యకములను సమకూర్చే ఉన్నాడు. దేవదేవుడు ఏనుగుకు చీమకు కూడా ఆహారం ఏర్పాటు చేస్తున్నాడు. ఈ ప్రకారం జీవులందరూ భగవంతుని పైననే ఆధారపడి జీవించుకున్నారు. కనుక బుద్ధిమంతుడు భౌతిక సౌకర్యముల కొరకే తీవ్రంగా శ్రమింపరాదు. పైగా కృష్ణ భక్తి ఎందు పురోగమించిన కొందరి శక్తిని పొదుపు చేసుకోవడం, ఆకాశముందు గాలి ఎందు నేలపైన సముద్రమునందు స్పృశించడం భగవంతు చే చెందినవి. ప్రతి జీవికి ఆహారం అవసరపడియే అయినది. కనుక మనుషుడు అధికాభిని గురించి అతిగా ఆతృత పడరాదు. అనవసరంగా కాలంలో శక్తిని ఉదాహరించి జన్మృతి చక్రం పడరాదు. హరే కృష్ణ. ఓకే, సో తెలివితేటలను ఉపయోగించాలి. మనిషికి తెలివితేటలు అనేటువంటివి ఇవ్వబడ్డాయి. మనిషికి ఉన్నటువంటి తెలివితేటలు వేరే ఏ జీవికి ఉన్నటువంటి తెలివితేటలతోటి కంపేర్ చేయడానికి లేదు. అంటే ఎందుకంటే అవన్నిటి కూడా వాటికి ఉన్నటువంటి చైతన్యం కంటే కూడా ఉత్తమమైనటువంటి చైతన్యం అనేటువంటిది మనకు ఉంది. అలాంటప్పుడు ఆ చైతన్యాన్ని ఉపయోగించి మనం మన యొక్క కర్మల్ని చేయాలి. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు అని అంటే, భగవంతుడికి అర్పించినటువంటి ప్రసాదాన్ని స్వీకరించాలి, యజ్ఞములను చెయ్యాలి. యాక్చువల్గా మనకి భగవద్గీతలో కూడా చెప్పారు, యజ్ఞము చేయటము, దానము చేయటము, తపస్సు చేయటం, ఈ మూడు అనేటువంటివి ప్రతి వ్యక్తికి కూడా అవసరం. అవి మాత్రమే మనల్ని పవిత్రంగా మార్చడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నామమాత్రమైనటువంటి పనులని స్వామిత్వాన్ని వదిలిపెట్టి మనము భగవదర్పిత ప్రసాదాన్ని మాత్రమే స్వీకరించే విధంగా మన యొక్క జీవితాన్ని మార్చుకోవాలి. అప్పుడు మనము సురక్షితంగా ఉండగలుగుతాము. లేదు అంటే భౌతికమైనటువంటి కోరికలతోటి మనం చేస్తున్నటువంటి పనుల వల్ల మనం పొందేటువంటి ఈ ఐశ్వర్యాలు అయితే ఇవన్నీ కూడా మనల్ని
భౌతికంగా బంధించే ప్రమాదం ఉంది. కాబట్టి మనకున్నటువంటి శక్తిని భౌతికంగా ఉపయోగించకుండా మనకున్నటువంటి శక్తిని కృష్ణ సేవ చేయటానికి ఉపయోగించేలా ఉండాలి. అది మనకి ఇక్కడ చెప్తుంది. నెక్స్ట్ 15వ శ్లోకం అమృత మాతాజీ, అమృత మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ అమృత మాతాజీ. ఓకే ప్రియా మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. దేవాన్ ఋషీన్ ఋభూతాని. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. దేవాన్ ఋషీన్ ఋభూతాని. పితృనాత్మా నమాన్వహం స్వృత్యాగత విత్తేన యజేత పురుషం పృథక్. స్వృత్యాగత విత్తేన యజేత పురుషం. ప్రతిరోజు మనుషుడు ఎల్లి హృదయాలలో విరాజమానుడై ఉన్నటువంటి పరమాత్ముని అర్చించవలను. హరే కృష్ణ ప్రభుజీ. నేను సిగ్నల్ కట్టాను, మళ్ళీ వస్తాను. ఋషులను మానవులను ప్రతిరోజు మనుజుడు ఎల్లరి హృదయంలో విరాజమానుడై ఉన్న పరమాత్ముని అర్చించవలెను. అందువలన అందులకై అతడు దేవతలను ఋషులను మానవులను జీవులను పితృదేవతలను ఆత్మను వేరువేరుగా అర్చించవలెను. ఈ ప్రకారము అతడు సర్వంతర్యామిని అర్చింపగలడు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. సో ఎల్లరి హృదయాల్లో విరాజమానుడై ఉన్నటువంటి పరమాత్మని మనము గ్రహించాలి, ఆయన్ని అర్చించాలి. అంటే మనం ఏ వ్యక్తిని చూసినా గానీ నమస్కారం చేయాలి. ఎందుకు? అది ఆ శరీరానికి చేస్తున్నటువంటి నమస్కారం కాదు, ఆ వ్యక్తిలో ఉన్నటువంటి పరమాత్మకి చేస్తున్నటువంటి నమస్కారం. సో ఎందుకంటే మనం పరమాత్మను గుర్తించాం కాబట్టి. అందుకనే మనకి అది ఎవరిలో అయినా సరే, అది జంతువు అయినా సరే, మనిషి అయినా సరే, ఎవరైనా సరే, మనము పరమాత్మని మనము అర్థం చేస్తాం. ప్రభుజీ చదువుతారా? హరే కృష్ణ ప్రభుజీ చదువుతాను. ప్రభుజీ హర్షాత్మనోధికారాధ్య వైతానికేన విధినా అగ్నిహోత్రాధినా యజేత్. వైతానికేన విధినా అగ్నిహోత్రాధినా యజేత్. హరే కృష్ణ ప్రభుజీ. మనుషుడు సంపదను జ్ఞానమును సమృద్ధిగా కలిగి ఉండి వాటిపై పూర్తి నియంత్రణతో యజ్ఞ నిర్వహణము చేయగలిగినప్పుడు లేదా భగవంతుని ప్రసన్నుని చేయగలిగినప్పుడు శాస్త్ర ఆదేశానుసారము యజ్ఞాహోత్రాలు నొసగను, యజ్ఞాచరణము కావింపవలను. ఆ రీతిని అతడు దేవదేవుని అర్పింపవలను. ఇప్పుడు దాకా మనకి నారదులు చెప్తున్నారు, మీరు భార్య పిల్లల మీద అటాచ్మెంట్ వద్దు, మీరు సంపాదించొద్దు, ప్రకృతి ద్వారా మనకి దొరికింది మాత్రం తింటే చాలు, ప్రకృతి ద్వారా మనకి ఏదైతే అవకాశాలు ఉన్నాయో అంతవరకు మనం చేస్తే చాలు అని అంటున్నారు కదా. మరి మనందరం మనం ఉంటున్నటువంటి, మనం నివసిస్తున్నటువంటి జీవన శైలి ఏదైతే ఉందో అదంతా తప్ప. మనకు ఆస్తులు ఉండకూడదా? మనకు ఐశ్వర్యం ఉండకూడదా? మనకందరికీ డబ్బులు ఉండకూడదా? అంటే అలా ఏం కాదు. మనం కూడా డబ్బు కోసం సంపాదించవచ్చు, మనం డబ్బు కోసం కష్టపడచ్చు. కాకపోతే మనకు ఉన్నటువంటి డబ్బుని ఎలా ఉపయోగించాలి అనేటువంటి దాని మీద మనం సంపాదన కానీ మనకు ఉన్నటువంటి డబ్బు యొక్క మీనింగ్ అనేటువంటిది ఉంటుంది. అది తప్ప ఉప్పు అనేటువంటిది దాన్ని బట్టి మారిపోతుంది. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు, మనకు ఉన్నదాంతో మనం యజ్ఞాచరణ చేయాలి, భగవంతుడి ప్రసన్నం చేసుకోవాలి. శాస్త్ర వేదాల అనుసారము మనము మనకున్నటువంటి ఆస్తిపాస్తులను మనం ఉపయోగించాలి. అంటే ఒక రాజైనా సరే, ఒక గృహస్థుడైనా సరే, ఎవరైనా సరే, ఉన్నటువంటి దాటితో ఏ విధంగా భగవత్ సేవ చేయాలి అనేటువంటి ఆలోచించాలి. ఎందుకంటే ప్రతి జీవికి కావాల్సినటువంటి ప్రతి అవసరాన్ని భగవంతుడు ప్రకృతి ద్వారా మనందరికీ ఇస్తూనే ఉండాలి. అలాంటప్పుడు మన యొక్క నియమం ఏమై ఉండాలి? భగవంతుడి యొక్క సేవ అయి ఉండాలి.
అంతేకాని మనము మన అవసరాలను తీర్చుకోవడం కోసం మరీ టూ మచ్గా హార్డ్ వర్క్ చేసే స్థాయిలో మన యొక్క కర్మలు అనేటువంటివి ఉండకూడదు. అలా ఉండడం వలన ఉగ్రకర్మలు అని అంటారు. అలాంటి ఉగ్రకర్మలు చేయడం వల్ల ఏమవుతుంది అంటే మనం భౌతికంగా బంధింపబడతాము. అలా కాకుండా మనకు ఉన్నదాన్ని ఇంకా సంపాదించినా పర్వాలేదు, కానీ దాన్ని కూడా మనం ఎలా ఉపయోగిస్తున్నాము అనేటువంటి దాని మీద మనకు ఒక కంట్రోల్ అనేటువంటిది ఉండాలి. ఇంద్రియ భోగం కోసం టూ మచ్గా ఉపయోగించకుండా భగవంతుడికి అర్పించి భగవంతుడికి సేవ చేయడం కోసం ఉపయోగించాలి. దానికి అవసరమైతే ఏ విధంగా సేవ చేయాలి, డబ్బులు ఎందుకు అవసరం భగవంతుడికి సేవ చేయడానికి అని అనుకోవచ్చు. మందిరాలకు డొనేషన్లు చేయొచ్చు, పుస్తకాలు వితరణ చేయొచ్చు, భగవంతుడి యొక్క ధామాలకు వెళ్ళడానికి మనం ప్రయాణం చేయడానికి అవసరమైన డబ్బుని మనం సమకూర్చుకోవచ్చు. అన్ని కూడా మనకి ఆధ్యాత్మికమైనటువంటి కర్మలే. హరే కృష్ణ. హాస్యం, గృహస్థుడు తగినంత వేద జ్ఞానము కలవాడును, భగవత్ ప్రీత్యర్థము అర్చన చేయగలిగినంతటిని ధన సంపన్నులను అయినచో శాస్త్ర నిర్దేశానుసారము యజ్ఞ నిర్వహణము కావింపవలెను. యజ్ఞార్థాత్ కర్మణోన్నత లోకోయం కర్మబంధన అని భగవద్గీత 3.9 యందు స్పష్టంగా తెలియబడినట్లు ఎల్లరూ తమ వృత్తులలో నెలకొన్నప్పటికీ దాని ఫలమును భగవత్ ప్రీత్యర్థము అర్పింపవలెను. ఎవడేని దివ్యజ్ఞాన సంపన్నుడును యజ్ఞ నిర్వహణకు అవసరమైన ధన సంపత్తులు కలవాడును అయినట్టుతో అట్టి అదృష్ట భాగుడు శాస్త్ర నిర్దేశానుసారము యజ్ఞ కార్యమును నిర్వహింపవలను. ఈ విషయము శ్రీమద్ భాగవతము 12.3.52 నందు ఇట్టు చెప్పబడినది. కృతే యజ్ఞాయతో విష్ణుం త్రేతాయాం యజోచో సుఖై ద్వాపరే పరిచర్యాయాం కలౌ తద్ధరి కీర్తినాత్. వైదిక నాగరికత ఎంతయు దేవదేవుని సంతృప్తి పరచుడందే లక్షించి ఉన్నది. సత్యయుగమున అది హృదయస్థుడకు పరమాత్మని ధ్యానము వలన సాధ్యపడగా, త్రేతాయుగమున అతి ఖర్చుతో కూడుకున్న యజ్ఞ నిర్వహణతో సాధ్యపడింది. అదే లక్ష్యము ద్వాపర యుగములో ఆలయమందలి శ్రీ విగ్రహారాధన ద్వారా సాధ్యపడగా, కలియుగమున మనుజుడు సంకీర్తనాజ్ఞము చే దాన్ని సాధింపగలడు. కనుక విద్య సంపద కలిగి ఉన్న వ్యక్తి సంకీర్తనోద్యమునకు సహాయపడుతూ వాటిని భగవత్ ప్రీత్యర్థం వాడవలెను. ఇక ఆ సంకీర్తనోద్యమము అనగా కృష్ణ చైతన్యోద్యమము ఎప్పుడో ఆరంభమై ఉన్నది. ధనము విద్య కృష్ణుని సేవకుడికే ఉద్దేశింపబడినందున విద్యావంతులు ధనవంతులు ఈ ఉద్యమమును తప్పక పాల్గొనవలెను. ధనమును విద్యను కృష్ణ సేవలో వినియోగించకపోయినతో మాయాసేవలో వినియోగించవలసి వచ్చును. నామమాత్ర శాస్త్రజ్ఞులు తత్వవేత్తలు కవుల విద్య ఇప్పుడు మాయ యొక్క సేవలోనే వాడబడుచున్నది. అట్టే ధనవంతుల ధనము కూడా మాయ యొక్క సేవలోనే నిలిచి ఉన్నది. కానీ మాయ సేవ ప్రపంచములో అల్లకల్లోల పరిస్థితిని సృష్టించును. కనుక ధనవంతుడు విద్యావంతుడు తమ ధనమును విద్యను కృష్ణ ప్రీత్యర్థము అర్పణము కావించి సంకీర్తనోద్యమములో పాల్గొనవలను. అనగా యజ్ఞై సంకీర్తన ప్రాప్తే ఏర్జంతి సుమేధమః. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో యజ్ఞం చేయాలి. యజ్ఞం చేయడం కోసం మనకున్నటువంటి ఆర్థిక స్తోమతని ఉపయోగించాలి. అయితే ఒక్కొక్క యుగంలో యజ్ఞం అనేటువంటిది ఒక్కొక్కలాగా ఉంది. సో కృతయుగంలో వచ్చేసరికి యజ్ఞము అనేటువంటిది ఎలా ఉండేది అంటే వాళ్ళు చాలా వేల సంవత్సరాల పాటు ధ్యానం చేసేవాళ్ళు. అది వాళ్ళు చేయగలిగినటువంటి ఆధ్యాత్మిక పురోగతికి అవసరమైనటువంటి కర్మ. అయితే అది అన్ని వేల సంవత్సరాల పాటు వాళ్ళు చేస్తే వాళ్ళు పరిపూర్ణతను సాధించడము అనేటువంటిది జరిగేది. మరి కృతయుగం నుంచి త్రేతాయుగానికి వచ్చేసరికి ఏం చేశారు? త్రేతాయుగంలో యజ్ఞ నిర్వహణ చేసేవాళ్ళు. ఓకే, యజ్ఞ నిర్వహణ చేయడం కోసం కూడా చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి పని కాబట్టి, సో ఏదైతే పర్ఫెక్షన్, ఏదైతే పరిపూర్ణతని కృతయుగంలో ధ్యానం ద్వారా సాధించారో అదే పరిపూర్ణతని యజ్ఞం ద్వారా సాధించడము అనేటువంటిది జరిగింది త్రేతాయుగానికి వచ్చేసరికి. ఇక ద్వాపర యుగానికి వచ్చేసరికి అర్చా విగ్రహ ఆరాధన. సో దేవత ఆరాధన, సారీ, భగవంతుడి యొక్క ఆరాధన, ఆలయంలో విగ్రహారాధన ఏదైతే ఉందో అదంతా కూడా ద్వాపర యుగంలో వాళ్ళు సాధించినటువంటి పరిపూర్ణత.
ఇప్పుడు కలియుగానికి వచ్చేసరికి మనకి ఇవ్వబడినటువంటి యజ్ఞము సంకీర్తన యజ్ఞం. అంటే సంకీర్తన యజ్ఞం కోసం మనం ఖర్చు పెట్టాలి, సంకీర్తన యజ్ఞాన్ని ప్రచారం చేయడం కోసం మనం ఖర్చు పెట్టాలి. సంకీర్తన అంటే అందరితోటి భగవంతుడి యొక్క నామాన్ని జపం చేయించడం కోసం మనము అవసరమైతే మనకున్నటువంటి ఆర్థిక స్తోమతను ఉపయోగించుకోగలగాలి. అది సరిగా మనం డబ్బులను ఉపయోగించినట్లు అవుతుంది. అందుకోసం అవసరమైతే మనం ఎంతైనా సరే సంపాదించవచ్చు అని చెప్తున్నారు. ఒకవేళ మనం కనుక ఈ సేవ కనుక మనం చేయలేదు అనుకోండి, మనకున్న డబ్బుతో మనం ఏం చేసినట్లు, మాయకి సేవ చేసినట్లు. ఎందుకంటే బంధుమిత్రులకి సేవ, లేకపోతే కుటుంబానికి సేవ, లేకపోతే సమాజానికి సేవ, లేకపోతే మానవ సేవ అని ఆ సేవ ఈ సేవ ఇవన్నీ కూడా మాయకి సేవతో సమానం. ఓకే, భగవంతుడి సేవ కానీ ఏదైనా సరే మాయకి సేవే. నెక్స్ట్ 17వ రాధారాణి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. నహ్యగ్నిముఖతో అయం వై భగవాన్ సర్వయజ్ఞభూక్. నహ్యగ్నిముఖతో అయం వై భగవాన్ సర్వయజ్ఞభూక్. ఇజ్జేత హనిషారాజన్ యత విప్రముఖే హుతై. ఇజ్జతే హవిషారాజన్ యత విప్రముఖే హుతై. దేవదేవుడగు శ్రీకృష్ణుడు సర్వయజ్ఞ భోక్త రాజా, అతడు యజ్ఞాహుతులను స్వీకరించినప్పటికీ యోగ్యులకు బ్రాహ్మణుల ముఖత ఒసగబడిన ఘృత ధాన్యాదులతో తయారైన అన్నముతో మరింత సంతుష్టుడగును. భాషించదమంటారు ద్రౌపదుల వారి భాష్యం. యజ్ఞార్థ యజ్ఞార్థాత్ కర్మణో అన్యత్ర లోకోయం కర్మబంధన అని భగవద్గీత 3.9 యందు తెలుపబడినట్లు సకామ కర్మలన్నింటినీ యజ్ఞార్థమే నిర్వహింపవలను. అట్టి యజ్ఞము కృష్ణ ప్రీత్యర్థమై ఉండవలను. భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరమని భగవద్గీత 5.29 యందు మరొక చోట చెప్పబడినట్లు శ్రీకృష్ణుడే దేవదేవుడు, సమస్తమునకు భోక్త. యజ్ఞము కృష్ణ ప్రీత్యర్థమే చేయబడినను. ధ్యానమును ధాన్యమును వృతమును అగ్నిలో అర్పించుటకు బదులు ప్రసాద రూపమున తొలత బ్రాహ్మణులకు పిదప ఇతరులకు వితరణము కావించినప్పుడు అతడు మరింత ముదమునందును. ఈ పద్ధతి శ్రీకృష్ణుణ్ణి మిక్కిలి ప్రసన్న చేయగలదు. అంతేగాక ప్రస్తుతము ధాన్యమును వృతమును ఆహుతులుగా చేసేడి యజ్ఞ నిర్వాహమునకు అవకాశము తక్కువగా ఉన్నది. ముఖ్యంగా ఇప్పుడు భారతదేశంలో దాదాపుగా నెయ్యి లేదు. నెయ్యిని వాడవలసిన చోట జనులు ప్రస్తుతము నూనెతో తయారు చేసిన పదార్థములను వాడుచున్నారు. కానీ నూనెను యజ్ఞములో హవిస్సుగా వాడరాదు. యజ్ఞములో ధాన్యము వృతములు క్రమముగా తగ్గిపోచున్నవి. వాటిని తగినంత ఉత్పత్తి చేయజాలక జనులు చింతామగ్నులవుచున్నారు. ఇటువంటి పరిస్థితులలో శాస్త్రజ్ఞులు యజ్ఞ సంకీర్తన ప్రాయేర్య జంతి హి సుమేధస అని ఉపదేశించినవి. సుమేధసులైన వారు సంకీర్తన యజ్ఞము ద్వారా యజ్ఞ నిర్వహణము చేయుదురని దాని భావము. కనుక ప్రతి ఒక్కరూ ఈ సంకీర్తనోద్యమంలో పాల్గొని తమ జ్ఞానమును సంపదలను ఉద్యమాగ్నియందు ఆహుతులుగా వసగవలను. సంకీర్తనోద్యమమునందు మేము శ్రీకృష్ణునకు షడ్రోషోపేతమైన ఆహారమును ఘనముగా అర్పించిన పిదప ఆ ప్రసాదమునము బ్రాహ్మణులకు వైష్ణవులకు ఆ తర్వాత జనసామాన్యమునకు వితరము చేయుదుము. కృష్ణ ప్రసాదము తొలుత బ్రాహ్మణులకు వైష్ణవులకు వసగవలను. తర్వాత బ్రాహ్మణులు వైష్ణవుల ప్రసాదమును జనసామాన్యమునకు వసగవలను. హరే కృష్ణ మహామంత్ర కీర్తనము ప్రసాద వితరణమనేది ఈ రకమైన యజ్ఞమే విష్ణువు అనగా యజ్ఞుడు ప్రీత్యర్థము చేయబడి పరిపూర్ణము. విష్ణు ప్రీత్యర్థం చేయబడేది పరిపూర్ణము ప్రామాణికమైన యజ్ఞము. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. ఓకే, యజ్ఞము యజ్ఞము ద్వారా యజ్ఞం చేయాలి అని ఇందా చెప్పారు. అంటే యజ్ఞంలో ఆహుతులని అర్పించాలి. యజ్ఞం చేసినప్పుడు ఏమవుతుంది అంటే కృష్ణ ప్రీత్యర్థం చేసినట్లు అవుతుంది, కృష్ణుడికి అర్పించినట్లు అవుతుంది. అయితే అలాంటి యజ్ఞాలు ఇప్పుడు లేవు కాబట్టి మరి సంకీర్తన యజ్ఞం చేయాలి. ఓకే, మరి ఆహుతులు కూడా ఇవ్వాలి కదా. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు అనంటే మనమేమి గొప్ప గొప్ప యజ్ఞాలు చేసి యజ్ఞాలలో మనం సంభారాలని లేకపోతే యజ్ఞాలలో మనం ఆహుతులని అర్పించితే ఏమి లాభం వస్తుందో అంతకంటే ఎక్కువ లాభం మనం ఎప్పుడైతే మనం వైష్ణవుడికి భోజనం పెడితే వస్తుంది. ఒక వైష్ణవుని పిలిచి వైష్ణవుడికి కనుక ఏదైనా మనం భోజనం పెట్టగలిగితే యజ్ఞం చేసిన దానికంటే ఎక్కువ ఫలితం వస్తుంది. ఎందుకంటే భగవంతుడు స్వయంగా చెప్పారు, ఒక బ్రాహ్మణుడి ముఖత నేను ఎక్కువగా స్వీకరిస్తాను అగ్ని ద్వారా స్వీకరించిన దానికంటే అనేటువంటి విషయాన్ని చెప్పారు. అంటే మనము
అగ్ని ద్వారా అర్పించేది కృష్ణుడికి చేరడం కోసం అర్పిస్తాం. అదే అగ్ని ద్వారా అర్పించేటువంటి దాన్ని ఒక బ్రాహ్మణుడి ముఖానికి అర్పించామనుకోండి, అప్పుడు ఏమవుతుంది, అది కృష్ణుడు ఏమంటున్నాడు, అది నాకు బాగా చేరుతుంది, అది నేను ఆస్వాదిస్తాను అనేటువంటి విషయాన్ని చెప్పారు. కాబట్టి మనము బ్రాహ్మణుల్ని ఆరాధించడము అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ 18 శిరీష మాతాజీ. హరే కృష్ణ. తస్మాద్ బ్రాహ్మణ దేవేషు మధ్యాదిషు యదార్హతః. తస్మాద్ బ్రాహ్మణ దేవేషు మధ్యాదిషు యథార్హతః. తైస్తై కామైర్యజస్త్వైనం క్షేత్రజ్ఞం బ్రాహ్మణానం. తైస్తై కామైర్యజస్త్వ్యం జస్త్వైనం క్షేత్రజ్ఞం బ్రాహ్మణానను. ఓ రాజా, కనుక తొలుత ప్రసాదమును బ్రాహ్మణులకు దేవతలకు అర్పించవలెను. వారికి ధనముగా ప్రసాదము మొసగిన పిమ్మట శక్త్యానుసారము ఇతర జీవులకు ప్రసాద వితరణము చేయవలను. ఈ ప్రకారం నీవు సకల జీవులను అనగా ఎల్ల జీవుల యందును పరమాత్మని అర్చింపగలుగుదువు. భాష్యము, ప్రసాదమును జీవులందరకు విత్తరణము చేసడి పద్ధతి ఏమనగా తొలుత దాన్ని బ్రాహ్మణులకు వైష్ణవులకు అర్పించవలను. ఏలయనగా బ్రాహ్మణులు దేవతలకు ప్రాతినిధ్యము వహించునట్టి వారు ఈ ప్రకారము హృదయస్థుడగు పరమాత్ముడు చక్కగా అర్పింపబడును. వైదిక విధానమును అనుసరించి ప్రసాద వితరణము చేయవలసిన పద్ధతి ఇదియే. ప్రసాద వితరణము జరిగినప్పుడు తొలుత బ్రాహ్మణులకు, పిదప బాలురకు, ముసలివారికి, తరువాత స్త్రీలకు ఆ పిదప శునకములు వంటి ఇంటి జంతువులకు ప్రసాదము ఒసగవలెను. నారాయణుడు ఎల్లరి హృదయములలో నెలకొని ఉన్నాడని చెప్పినప్పుడు దాని భావము ప్రతి ఒక్కడు నారాయణుడై నాడని, లేదా దరిద్రుడు నారాయణ అయినాడని కానీ అర్థం కాదు. అట్టి నిర్ణయము ఇచ్చట తిరస్కరింపబడినది. హరే కృష్ణ. ఓకే, నరుడు నారాయణుడు వేరు, ఒకటి కాదు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. కాబట్టి మనము ప్రసాదాన్ని బ్రాహ్మణులకి, దేవతలకి అర్పించాలి, అంటే వైష్ణవులకి అర్పించాలి. అలా ప్రసాదాన్ని మనకి ఎంత శక్తి ఉంటే శక్తానుసారం మనం కనుక ప్రసాద వితరణ కనుక మనం చేయగలిగితే అది గొప్ప యజ్ఞంగా భావింపబడుతుంది. అందుకని మనం ఇస్కాన్ టెంపుల్కి వెళ్తే తప్పకుండా ప్రసాదాన్ని అందరికీ పెడతారు. సో అది ప్రసాద వితరణము అనేటువంటిది మనం వైష్ణవుల ముఖత విష్ణువుని ఆరాధిస్తున్నట్లు అని చెప్తున్నారు. కాబట్టి ప్రతి వ్యక్తిలోనూ ఉన్నటువంటి పరమాత్మకి మనం ఆరాధించినట్లు అవుతుంది ఎప్పుడైతే మనం ప్రసాదాన్ని అందరికీ వితరణ చేస్తామో. అప్పుడు ఆ స్థాయి వరకు కూడా మనము చేస్తూ ఉండాలి. అంతేగాని మానవ సేవే మాధవ సేవ అని చెప్పేసి ప్రతి నరుడు నారాయణుడే అని, సో లేదు అని అంటే అందరిలో పరమాత్మ ఉన్నాడు కాబట్టి నేను పరమాత్మ అనే, దరిద్రుడు పరమాత్మ అనే అలా అనడం అనేటువంటిది తప్పు. ఓకే, అలా మనకి ఇక్కడ చెప్తున్నా. 19వ శ్లోకం ప్రియ మాతాజీ. హరే కృష్ణ. కుర్యాద పర పక్షీయం మాసీ ప్రౌష్టవ ప్రౌష్ట పదే ద్విజః. హరే కృష్ణ ప్రభు. కుర్యాద పర పక్షీయం మాసి ప్రౌష్ట పదే ద్విజః. శ్రాద్ధం పిత్రోర్యతా విత్తం తద్బంధూనాం చ విత్తవాన్. శ్రాద్ధం పిత్రోర్యతా విత్తం తద్బంధూనాం చ విత్తవాన్. భావము, సంపండగు బ్రాహ్మణుడు భాద్రపద మాసంలోని కృష్ణ పక్షం నందు పితరులకు తర్పణము నొసగవలేను. అట్లే పితరులకు, బంధువులకు మహాలయ పక్షం తర్పణము నొసగవలేను. హరే కృష్ణ. ఓకే, భాద్రపద మాసంలో కృష్ణ పక్షం నందు పితరులకు తర్పణము ఇవ్వాలి, తర్వాత పితరుల బంధువులకు మహాలయ పక్షమును తర్పణము ఇవ్వాలి. అంటే ఇది పిండాలు పెట్టడం అనమాట. కృష్ణపక్షంలో తర్పణాలు వదలాలి అనేటువంటి విషయాన్ని మనకి చెప్తున్నారు. అంటే ఒక గృహస్థుడైనటువంటి వ్యక్తి ఇవన్నీ చేయాలి. ఓకే, పితృపిండాలు పెట్టడం కూడా చేయాలి అని చెప్తున్నారు. ఓకే,
ఓకే ఇక్కడ కాపుతాం మాతాజీ, 9 దాటిపోయింది, మళ్ళీ మిగిలింది 20వ శ్లోకం నుంచి రేపు చదువుకుందాం. ఇప్పటి వరకు కూడా మనము గృహస్థుడి యొక్క ధర్మాలు ఏమిటి అనేటువంటి విషయం చూసాము. ఇక రాబోయే శ్లోకం నుంచి ఎలాంటి పరిస్థితుల్లో ఎలాంటి ప్రదేశంలో మనము ధార్మిక కర్మలు చేయడానికి అవకాశం ఉంటుంది అనేటువంటిది. థ్యాంక్ యూ వెరీ మచ్. వంచా కల్మతరు తరుభ్య కృపా సింధు భేవచ పతితామ పావని వైష్ణవీభ్యో నమో నమః. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం.